హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నిన్న తాజా వార్త. అగ్ని ప్రమాదంలో రాష్ట్ర ఎమ్మెల్యే మృతి చెందడం అయితే జరిగింది. దీని పట్ల సీఎం కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అయితే జరిగిందన్నమాట. సో వీడియో పూర్తిగా తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూసి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నికల విజయంతో సంబరాలు చేసుకుంటున్న కొత్త ఎమ్మెల్యే అగ్ని ప్రమాదంలో దగ్ధం. పరిస్థితి విషమంగా ఉంది, ఆసుపత్రిలో కూడా చేర్చారన్నమాట. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి కొద్ది గంటల్లోనే అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తీవ్ర చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలైనటువంటి ఓట్లని నిన్న లెక్కించబడ్డాయి. చందగాడ నియోజకవర్గంలోని శివాజీ పటేల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 24,134 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతరం శివాజీ పటేల్ మద్దతుదారులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఆ రోజు అందరూ కూడా ఊరేగింపుగా వెళ్లి శివాజీ పటేల్ కు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. అనంతరం జేసీపీ యంత్రం ద్వారా శివాజీ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే ఈ ఆనందమంతా కొద్ది క్షణాలు నిలవలేదు. అవును, శివాజీ పటేల్ పైన, ఆయన మద్దతుదారులపైన పూల వర్షం కురిపించడంతో సభ ఒక్కసారిగా మంటలు చెలరేగింది. దీంతో అందరూ పారిపోయారు. అయితే ఈ ప్రమాదంలో శివాజీ పటేల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పాటు పలువురు మద్దతుదారులు, హారతి కోసం వచ్చిన మహిళలకు గాయాలయ్యాయి. శివాజీ పటేల్ సహా అందరు ఆసుపత్రిలో చేరారు. శివాజీ పటేల్తో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా ఎన్నికల విజయాన్ని ఆస్వాదించలేక ఓ స్వతంత్ర అభ్యర్థి సజీవ దహనమైన ఘటన రాజకీయ వర్గాల్లో సంచలనంగా రేపింది.